ॐ लक्ष्मी नरसिंहाय नमः। 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 సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. కేసీఆర్ వెంట కేరళ సీఎం పినరాయ్ విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజాలు కూడా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక నేతలకు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈవేళ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో స్వామివారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఖమ్మం సభకు వెళ్లనున్నారు. యాదాద్రి ఆలయ దర్శనం అనంతరం నేతలందరూ ఖమ్మం వెళ్లనున్నారు. ఖమ్మంలో కంటి వెలుగును సీఎం కేసీఆర్ అతిథులతో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక ఆ తర్వాత వెంకటాయపాలెంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఈ సభలో ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక మరోవైపు భారీ హోర్డింగ్లు, నేతల కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా తోరణాలతో ఖమ్మం గులాబీమయంగా మారింది. ఇప్పటికీ సభ వేదికను ఆధునిక హంగులతో ముస్తాబు చేయగా జర్మన్ టెక్నాలజీతో వాటర్ ఫైర్ ప్రూఫ్గా ఈ వేదికను రూపొందించారు. వేదికపై మొత్తం 200 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేయగా మొత్తం 20 ప్రాంతాల్లో 400 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.
నరసింహాయ నమః. ఓం లక్ష్మీ 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 నరసింహాయ